నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను మీ లాసియా ప్రస్తుతం అంతపాటు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం అండి. అసలు జగన్ గారు ఆల్రెడీ చూస్తున్నాం ఇక్కడ కుటుంబాలను చీల్చే కుట్రలు చేస్తున్నారు బాబు గారు అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. నిజంగానే వైఎస్ షర్మిల గారిని, విజయమ్మ గారిని, సొంత తల్లిని, సొంత చెల్లిని దూరం చేసుకుంది వైఎస్ జగనే అని చాలా మంది చెప్తున్నారు. దీనికి మీ మీద అంటే మీ కామెంట్ ఏంటి? అంటే కుటుంబాలను చీల్చే కుట్రలు చేస్తున్నారు. ఎవరు కుటుంబాలను చీల్చారు? ఎవరు వైఎస్ఆర్ కుటుంబం నుంచి పాయికాట్ అయ్యారు సొంతంగా? అసలు వైఎస్ఆర్ కుటుంబం అంటే ఎవరు? ఫస్ట్ డెఫినేషన్ కావాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు, వీరిద్దరు అన్నదమ్ములు. అంటే అన్నదమ్ములుగా ఎప్పుడు విడిపోలేదు, జీవితాంతం కలిసి ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు రాజశేఖర రెడ్డి గారిని విడిగా, వివేకానంద రెడ్డి గారిని విడిగా చూడలేదు. పొలిటికల్ వైస్ కూడా ఇద్దరు తోడు నీడగా ఉన్నారు. పులివెందుల ఎమ్మెల్యే స్థానం నుంచి కానీ, కడప ఎంపీ స్థానం నుంచి కానీ ఈ కుటుంబంలో ఒక్కరే పోటీ చేసుకుంటూ వచ్చారు. కరెక్ట్. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఎవరూ విడిగా చూడలేదు కదా. ఇవాళ ఎందుకు విడైపోయాయి? ఎక్కడ మూలం జరిగింది? వివేకానంద రెడ్డి గారు హత్య నుంచి స్టార్ట్ అయిపోయింది. వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో నేరం మోపబడుతున్న వాళ్ళు ఎవరు? వైఎస్ అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి. వీళ్ళెవరు? వైఎస్ భారతీయ గారి తరపు బంధువులు. అక్కడ స్టార్ట్ అయింది వివాదం. వైఎస్ భారతీయ గారి బంధువులు అనేటువంటి వాళ్ళు కడప ఎంపీ స్థానాన్ని అడిగితే, వైఎస్ సొంత కుటుంబ సభ్యులంటే వివేకానంద రెడ్డి గారికి ఇవ్వకుండా, వివేకానంద రెడ్డి గారు నాకు ఇవ్వకపోతే ఇవ్వపోయారు, వైఎస్ శర్మిలా గారికి ఇవ్వండి అని చెప్పి సజెస్ట్ చేస్తే, ఆ సజెషన్ కూడా తీసుకోకుండా ఆ గొడవలో నుంచి వివేకానంద రెడ్డి గారు హత్య జరిగితే హత్యను కూడా కప్పిబుట్టి హత్యని నారావారి రక్త చరిత్రగా క్రియేట్ చేసే ప్రయత్నం చేసి ఇదే పేపర్లో నారావారి రక్త చరిత్ర అని రాశారు కదా. ఇప్పుడు ఎవరు సిబిఐ ఎవరిని ఎంక్వైరీ చేస్తుంది? ఎవరు నిందితులుగా పేర్కొంటుంది? ఎవరిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది? ఎవరు అరెస్టులో ఉన్నారు? వైఎస్ భాస్కర్ రెడ్డి గారు అరెస్టులో ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు నిందితుడిగా ఉన్నారు. సో ఇది కదా జరుగుతుంది. కాబట్టి నేనేమంటానంటే కుటుంబానికి ఇచ్చే కుట్ర ఎవరు చేశారు? సరే షర్మిల గారు అయినప్పటికీ కూడా ఇన్ని గొడవల తర్వాత కూడా వైఎస్ సునీత గారు, నా తండ్రి హత్య కేసు ఎవరు చేస్తే వాళ్ళని నిందించే ప్రయత్నం చేయండి, నిందితులుగా వాళ్ళని చేర్చండి, ఈ కేసును సరిగ్గా విచారణ చేపించి నడితే అక్కడ సిబిఐ పట్టించుకోకపోవటం వల్ల కదా ఈ కేసును తెలంగాణ సిబిఐకి ఫార్వర్డ్ చేయండి సునీత గారు కోర్టులకెక్కింది. సునీత గారు కోర్టులకెక్కే పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారు? సునీత గారు న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నారు? అంత కట్టకండిగా పైగా దాన్ని హత్య కాదు అన్నట్టుగా కూడా చిత్రీకరించారు. రెండు, సునీత గారి మీద ఆరోపణలు చేసింది ఎవరు? ఆస్తుల కోసం గొడవ చేస్తుందని మాట్లాడింది ఎవరు? ఆమె టీడీపీ వెనకాలను నడిపిస్తుందని చెప్పింది ఎవరు? సాక్షాత్తు సజ్జన రామకృష్ణారెడ్డి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన దగ్గర మనిషి, ఆయన పిఆర్ఓగా ఉండే మనిషి, ఆయన మాటని తన మాటగా చెప్పే మనిషి కదా. ఇప్పుడు షర్మిల గారి గురించి మాట్లాడుకుందాం. వైఎస్ షర్మిల గారికి మాకు ఏ సంబంధం లేదు, ఆమె పార్టీ ఆమె ఇష్టం, ఆమె ఎక్కడైనా పెట్టుకుని వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టే టైంలో చెప్పింది ఎవరు? మళ్ళీ ఆమె ఏదో సజెషన్ చేయకపోతే షర్మిల గారు రివర్స్ కౌంటర్ ఇచ్చారుగా, సంబంధాలు మళ్ళా కలుపుకోవాలని చూస్తున్నారా అని. ఆ సంబంధాలు మళ్ళా కలుపుకోవాలని చూస్తున్నారా అని అడిగినప్పుడు విలేకరులు అడిగారు ఈ ప్రశ్న, మీరు ఈ సంబంధం మీరు సజ్జల గారు చెప్తున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారంటే, ఈ ప్రశ్న చెప్పించిన వాళ్ళక చెప్తున్నా చెప్పారు. క్లియర్గా ఉన్నారు. అందుసార్ దీని నుంచి ఇప్పుడు మొన్న డిసెంబర్ 25th రోజు తన క్రిస్మస్ గిఫ్ట్ నారా లోకేష్ గారికి పంపించారు. పంపిస్తూ దాంట్లో వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి పంపిస్తుందని చెప్పారు. వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే తన ఏమనుకుంటున్నారు? షర్మిల గారు, సునీత గారు అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, వివేకానంద రెడ్డి కుటుంబం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, వివేకానంద రెడ్డి గారి కుటుంబాన్ని ఎవరు క్యారీ చేస్తున్నారో వాళ్ళు వైఎస్ఆర్ కుటుంబం. ఈ కుటుంబం నుంచి భారతీయ గారి బంధువుల కోసం ఎవరు పక్కగా జరిగారో వాళ్ళు వైఎస్ఆర్ కుటుంబం కాదు. సో తనంతట తాను బైకాట్ అడిగి చేసుకుని, తనంతట తాను కుటుంబాన్ని దూరం జరిగి, ఇవాళ మళ్ళీ కుటుంబాన్ని చీర్చే కుట్ర చేస్తున్నాను అడగటం ఏంటి? అసలు వైఎస్ షర్మిల గారికి కడప ఎంపీస్తాను ఇవ్వడానికి ఆ రోజు జగన్ గారికి ఉన్న అభ్యంతరం ఏంటి? అదే అందరి మదిలో ఉన్న ప్రశ్న. అవినాష్ రెడ్డి గారితో ఉన్నదేంటి, షర్మిల గారిలో లేనిదేంటి? పార్టీ కోసం జగన్ గారి కష్టాల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి గారు ముందుండి నడిచారా? జగన్ గారి కోసం షర్మిల గారు నడిచారా? 3000 కిలోమీటర్లు ఒక ఉమెన్ కదా, ఒక ఉమెన్ గా నేను రాశి గారు మేము నడుతున్నా 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేయగలరా? కష్టం. తను మొండిగా చేసింది షర్మిల గారు. అవును, మరి అంత గట్టిగా తన అన్న కోసం నిలబడ్డప్పుడు ఇలా అన్నకి ఆ రోజు సింపతి వర్కౌట్ అయిందంటే తల్లి చెల్లి రోడ్డు మీదకి రావటం వల్లే కదా. వాళ్ళు రోడ్డు మీద రాకుండా ఇంట్లోనే కూర్చొని ఉంటే మాకు రాజకీయాలతో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సంబంధాలు లేవు కదా, రాజశేఖర రెడ్డి గారు లేనప్పుడు కూడా సంబంధాలు లేవు రాజకీయాలతో మాకు తెలియదు కదా అని రోడ్ ఇంట్లో కూర్చొని ఉంటే ఇలా సింపతి వర్కౌట్ అయ్యి ఉండేదా? జగన్ గారు స్టాండ్ బై అయ్యే వాళ్ళ రాజకీయాల్లో అన్న వదిలిన బాణాన్ని నేను అని ఎన్ని మీటింగ్స్ లో చెప్పారు కదా. మరి రెండో పవర్ సెంటర్ అవుతారు, తన కీలకమైన నాయకులారిగా అవుతారు అని చెప్పేసి పార్టీలో ఏ పదవి కూడా ఎందుకు ఇవ్వలేదు ఆమెకి?
ఇప్పుడు వైఎస్ విజయం గారికి గౌరవ అధ్యక్షురాలుగా పోస్ట్ ఇచ్చారు. ఇలా పోస్ట్ ఎందుకు తీసారు, ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, ఆ పోస్ట్ కి ఆమెతో గౌరవం ఎప్పుడైనా ఇచ్చారు? అంటే జగన్ గారిని దాటి శర్మిల గారు వెళ్ళిపోతారు ఇన్ ఫ్యూచర్ లో, రాజకీయాల్లో కానీ ప్రజల గుండెల్లో కానీ అన్న ఒక అంటే దాంట్లో కోణం ఉంది. జగన్ గారు తన మీద ఉన్న కేసులు అరెస్ట్ అయితే అది భారతీయ గారిలో కాకుండా శర్మిల గారిలో రాజశేఖర రెడ్డి గారు వరస్పాన్ని చూసుకుంటారు కాబట్టి జగన్ గారు చేతికి ఒక వెళ్ళాల్సిన పరిస్థితి. బీజేపీ ఇంత కోఆపరేట్ చేస్తే మొదట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఇలా బీజేపీ కోఆపరేట్ చేస్తూ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తుంది అంటే సిబిఐ ఎన్నిసార్లు జగన్ గారు విచారణ రాకపోయినా వదిలేస్తుంది. ఒకవేళ జగన్ గారు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఎవరు సీఎం అంటారు పార్టీలో? ఇంకొకరు ఎవరు రాజశేఖర రెడ్డి గారు వారసులారు? శర్మిల గారు. శర్మిల గారిని కాదండి, సజ్జల గారినో భారతీ గారినో ఇంకోనో సీఎం అనరు కదా. సో ఆ పరిస్థితి రాకూడదు అనేటువంటి కారణం చేత శర్మిల గారు పక్కన పెట్టారు. సో ఆ పరిస్థితి రాకూడదు అనే కారణం చేత వివేకానంద రెడ్డి గారు పక్కన పెట్టారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు శర్మిల గారు కనపడితే జగన్ గారు కానప్పుడు, జగన్ గారు జైలుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వీళ్ళు కనపడతారు మెయిన్ ప్లేస్. సో వీళ్ళు కనపడకూడదని వివేకానంద రెడ్డి గారిని లేపేశారు, తర్వాత శర్మిల గారిని పక్కన పడేశారు. సో ఇదంతా చేసి ఇంత కుట్ర చేసి మళ్ళీ కుటుంబాలు చేసే కుట్ర చేశారంటే ఏంటి? బాబు గారు అసలు ఇన్వాల్వ్మెంటే లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్మెంటే లేదు ఇటువంటివి ఈ కుటుంబ కలహాల మధ్యలో అని అయితే మీరు ఎంతవరకు చెప్తారు? అంటే ఆయన కలహాలు ఉండటం పక్కన పెడితే తన పాత్ర గురించి తన క్లారిటీ ఇచ్చుకోవాలంటాను నేను. ఇప్పుడు వేరే వాళ్ళ పాత్ర గురించి నిందించడం, ఇప్పుడు నారా వారి చరిత్రను వివేకానంద రెడ్డి మీద కేసు రాశారు, ఎందుకు చంద్రబాబు గారి మీద సిబిఐ ఇంతవరకు ఒక నోటీస్ కూడా పంపలేదు? సిబిఐ చెప్తుంది ఇది చంద్రబాబు గారు హత్య చేసిపించిన హత్య కాదు, ఆయనకి ఏ సంబంధం లేదు, ఇది అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు చేపించిన హత్య అని చెప్పేసి గూగుల్ టేక్అవుట్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఐడియాలజీని కూడా పట్టుకొని టెక్నాలజీని కూడా చూపించి మరి వాళ్ళ ఆధారాలతో సుప్రీంకోర్టులో కేసు వేశారు. కాకపోతే ఈయన గారికి మన కేంద్ర ప్రభుత్వం అండదండ్ర వల్ల రకరకాల కారణాల వల్ల ఈ కేసు ముందుకు జరగట్లేదు. కానీ నేనే ఉంటున్నా, సునీత గారు న్యాయ పోరాటం కాకపోతే కనీసం రాజకీయ పోరాటం ప్రజా పోరాటం చేయాలని చూస్తున్నారు. సో ఏదేమైనా ఈ కుటుంబం మొత్తం ఎందుకు జగన్ గారి మీద తిరగబడింది, కారణం ఎక్కడ జరిగింది, మూలం ఎక్కడుంది, ఆ మూలాలను గమనించుకుని విమర్శ చేయడం వల్ల అర్థం లేదు అనేటువంటి నా వాదన. ఇక్కడ చూసినట్లయితే నిజంగానే మంచి చేయడం పేదవాడికి తోడుగా నిలవడమే మీ బిడ్డకు తెలుసు, ఆ బిడ్డ వైఎస్ జగన్ గారే. ఓకే, అది రాయడం వల్ల బాబు అవినీతిలో భాగస్వామి కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించాడు. దత్తపుత్రుడు అంటే అగైన్ పవన్ కళ్యాణ్. సో ఇవన్నీ ఇటువంటి ఆ పొలిటికల్ స్టేట్మెంట్స్ వదిలేద్దామండి, ఇది మెయిన్ స్టేట్మెంట్ నేను తీసుకుంటుంది. అవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్, సరే వాళ్ళు ఏమి తిడతారు ఏమి ఆయన తిడతారు అవన్నీ నేను కాదన్ను, అది పొలిటికల్ సహజంగా ఉండేది, దాంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలు తీర్చుకుంటారు. ఇంకా 2 నెలలు ఎలా చూస్తున్నాయి ఈ స్టేట్మెంట్స్ కి వ్యాలిడిటీ ఎంత అనేది ప్రజలు తీర్పిచ్చేస్తారు, నేను కాదంటే. కానీ ఈ స్టేట్మెంట్ మాత్రం ఇవాళ శర్మిల గారు కాంగ్రెస్ లో చేరుతున్న వేరే ఈ స్టేట్మెంట్ కి చాలా అర్థం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీడీపీ పార్టీలో శర్మిల గారు చేరట్లేదు, లేదు జనసేన పార్టీలో శర్మిల గారు చేరట్లేదు, ఆమె చేరుతుంది ఏపీలో ఈ రోజు ఎక్కడా లేనటువంటి పార్టీ. ఈ వైఎస్సీపీ పార్టీ పెట్టకడం ముందు ఆ ఓట్ బ్యాంక్ ఏ పార్టీలో అయితే ఉందో కాంగ్రెస్ పార్టీలో, అంత మీరు చెప్పినట్టు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న పార్టీ తన తండ్రి గారు ఉన్న పార్టీలో తను చేరుతున్నారు. సో ఇప్పుడు ఓట్ బ్యాంక్ అంతా మళ్ళీ అటు వెళ్లే ఛాన్సెస్ అయితే ముమ్మాటికే ఉన్నాయి, అందుకనే భయపడి ఇటువంటి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు, మళ్ళీ మంత్రాలు జరుపుతున్నారు శర్మిల గారితో అండ్ బెదిరింపులు జరుపుతున్నారు, అందితే కాలు అందకపోతే జుట్టు అని అది మొదటి నుంచి ఉన్న లక్ష్యమే కదా వాళ్ళకి. సో ఇంకొకటి నేను క్లియర్ రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను, ఒకటి అందకపోతే జుట్టు, అందితే కాళ్ళు అందకపోతే జుట్టు, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆర్కే గారు, ఆల రామకృష్ణారెడ్డి గారు, ఆల రామకృష్ణారెడ్డి గారు ఎవరు, జగన్ గారితో మొదటి నుంచి అండగా ఉన్నటువంటి వాళ్ళు, ఇవాళ ఆయన చర్మిల గారితో ట్రావెల్ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు పోతున్నారని తెలిసిన తర్వాత జగన్ గారి పట్టే జాగ్రత్తలో భాగంగానే మీరన్న అంత్యకాలు లేకపోతే జుట్టు అనే కాడికి వచ్చారు. ఇవాళ కడ పంపిస్తాను వైసీపీ నుంచి ఇస్తాను రా తెలియదు అంటున్నారు, అదే ఎంపీ స్థానం ఆ రోజే ఇచ్చుంటే ఇవాళ తెలియదు దూరం అయ్యేది కాదు కదా. ఇప్పుడు అందరినీ అక్కా చెల్లెలని పిలిచే జగన్ గారు సొంత చెల్లిని సొంత అమ్మని విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేశారు, సొంత బాబాయ్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు, బాబాయ్ కుటుంబాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు, బయటికి వెళ్ళడం అందరూ చూశారు కదా. ఇప్పుడు మొన్న కూడా కేక్ తినిపించే గారి విషయంలో మొహం చూసుకునే విషయంలో విజయం గారు ఎంత ఆతృత పడుతున్న తల్లికి కొడుకు మీద ప్రేమ ఉంటుంది కదా, కొడుకు దూరం మొహం చాటేయటాన్ని అందరూ చూశారు కదా, వీడియో అందరూ చూశారు కదా. ఈ పరిస్థితిని క్రియేట్ చేసి ఈ పరిస్థితికి కారణమయ్యే నీ అంతటి నువ్వు కుటుంబం నుంచి బయటకు వచ్చేసి కుటుంబాన్ని దూరం చేసేసి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేసి మళ్ళా కుటుంబంలో కుట్ర చేశారు అని చెప్పేసి అంటాం అనేటువంటిది కరెక్ట్ కాదు, ప్రజలు గమనిస్తున్నారు. కరెక్ట్. ఇక్కడ ఇంకొక ప్రశ్న తెలుస్తుంది, శర్మిల గారు ఇదే స్టాండ్ మీద ఉంటారా?
ఎంతైనా సొంత అన్న కదా అన్న ఒక ధోరణి అండ్ రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు అనే ఒక అదైతే ఉంది మనకు తెలుసు. సో నిజంగానే తను ఇదే స్టాండ్ మీద నిలబడతారా అన్న ప్రశ్న అందరి మధ్యలో ఉంది. దానికి మీ సమాధానం? సరే, ఆ సమాధానం తడే చెప్పుకోవాలి. తను ఎంతకాలం నిలబడతారు, నిలబడతారా లేదా లొంగిపోతారా, రాజీపడతారా, భయపడతారా లేదు అంటే వాళ్ళు ఇచ్చే ఏదన్నా రాజీకి రాజీ పడతారా అనేది తను తెలుసుకోవాలి ప్రశ్న. కానీ ఈ రోజు కొన్నటువంటి పరిస్థితి కారణాలు మాత్రమే నేను విశ్లేషించగలను. ఫ్యూచర్ చెప్పే జాతకుని కాదు నేను, కానీ రాజకీయ విశ్లేషకుని. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలకి కారణాలు ఏంటి, వాస్తవాలు ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఒకటి మాత్రం గమనించాలి, షర్మిల గారు మొండిది. సో అన్న వదిలేసినా సరే అన్న మీద ఫైట్ చేద్దాం తను అనుకోలే. అన్న మీద ఫైట్ చేసేలా మళ్ళీ అన్నే క్రియేట్ చేశాడు. ఆ సునీత గారి మీద వేసిన అబండాల వల్ల కావచ్చు, కుటుంబాన్ని పెట్టిన ఇబ్బందుల వల్ల కావచ్చు, షర్మిల గారికి ఇచ్చిన అంటే ఇప్పుడు కాదు అపోజిషన్, ఈరోజు జగన్ గారు ఇచ్చిన సెక్యూరిటీ కాదు, చంద్రబాబు గారు అధికారం ఉన్నప్పటి 2014 విభజిత రాష్ట్రంలో చంద్రబాబు గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి మాజీ సీఎం కుటుంబానికి ఇచ్చే సెక్యూరిటీని ఇచ్చే షర్మిల గారికి కొంత సెక్యూరిటీ ఇస్తే ఆ సెక్యూరిటీని కూడా జగన్ గారు తొలగించే ప్రయత్నం చేస్తే ఇన్ని ఇబ్బందులు పెడితే నేను అన్నని ఎందుకు చూడాలి? అన్నని నేను అంత ప్రేమగా చూసి నేను అన్న మీద డైరెక్ట్ ఫైట్ చేయడానికి కూడా ఇష్టం లేక నా సొంత ప్లాట్ఫామ్ తెలంగాణలో పెట్టుకుంటే నా సెక్యూరిటీని కూడా తీసేసే ప్రయత్నం చేశారు కదా, ఇంకా ఎందుకు నేను ఉపేక్షించాలని చెప్పేసి తనకు ఆ మైండ్ సెట్ రావడానికి కారకులు అయింది ఎవరు? జగన్ గారు. రెండోది, ఇలా షర్మిల గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు కొంతమంది, మీరు ఏపీ రాజ్ది ఫేస్ వాల్యూ ఉన్న లీడర్గా మీరు ఎమర్జ్ అవుతారు, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికించుకుందాం, ఈ రోజుకి ఈరోజు కాకపోయినా 2029 కాంగ్రెస్ పార్టీని బతికించుకుందాం అని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది ఎవరు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, పాద సారథి గారు, బాలనే శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళంతా ఎవరు? రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మొదటి నుంచి వేర విధేయులు, జగన్ గారికి మొదటి నుంచి అండగా ఉన్నటువంటి వ్యక్తులు. వీరెవ్వరూ టీడీపీ బ్యాచ్ కాదండి, వీళ్ళంతా టీడీపీ కోవట్లు కాదు, వీళ్ళంతా రాజశేఖర రెడ్డి గారి కోసం ప్రాణానికి ప్రాణం ఇచ్చే వ్యక్తులు. మీకు ఇంకో విషయం చెప్తున్నా, మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు, కోటంరెడ్డి సీతారెడ్డి గారు వీళ్ళు ఇష్టం లేక మన సొప్పక ఇక్కడ ఉండలేక జగన్ గారితో పడలేక ఈ పార్టీ కరెక్ట్ కాదు అని చెప్పేసి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వాళ్ళెవరు ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా టీడీపీలో పోయిన వ్యక్తులు కాదు, వాళ్ళ జీవితంలో కూడా కలగానే ఉండరు మేము టీడీపీ పార్టీ పోతాం పసుపు జెండా కప్పుకుంటామని. ఎందుకున్నారంటే వాళ్ళ నువ్వు ఉంచుకోలేని పరిస్థితులు ఉన్నావు, నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళని నువ్వు నట్టేట ముంచేసి ఇయ్యాలను మాట్లాడితే ఎలా అండి? చూద్దాం, నిజంగానే ఎలక్షన్స్ ఎలాగో ఇంకా 2-3 నెలల్లో ఉంది. సో ఎవరు విన్ అవుతారు, ఎవరు ఓడిపోతారు, నిజంగానే కుటుంబ కలహాలకు ఎవరు కారణం అనేది అయితే క్లియర్గా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.